मॉर्निंग चिल्ड्रन. टुडे आई एम टेकिंग 10th क्लास. सब्जेक्ट इज तेलुगु, योर सेकंड लैंग्वेज. एंड फर्स्ट लेसन इज भागवत रत्नालु. सो भागवत रत्नालु अनि ए कवि रचिंचारंटे कवि पेरु भंबरपोतन. आ कालम वच्चेसी भंबरपोतन कालम वच्चेसी 15वा शताब्दं वाडु. आयन जन्मस्थलम वच्चेसी जनगाम जिल्लालो भंबर अनेटुवंटि ग्रामंलो जन्मिंचारु आयन गारु. తల్లిదండ్రులు వచ్చేసి తల్లి లక్కమాంబ అండ్ తండ్రి కేసన. తల్లి లక్కమాంబ, తల్లి పేరు లక్కమాంబ, తండ్రి కేసన. నెక్స్ట్ ఆయన రచనలు చాలా ఫేమస్ రచనలు వచ్చేసి ఆయనవి భోగిని దండకము, వీరభద్ర విజయము, నారాయణ శతకము. సో చిల్డ్రన్ నేను 10th క్లాస్ చెప్తున్నాను ఇప్పుడు, సెకండ్ లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు. ఓకే, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఫస్ట్ లెసన్ వచ్చేసి మీకు భాగవత రత్నాలు అనే లెసన్ ఉంది. ఇది ఎవరు రాశారు అంటే, కవి పేరు ఎవరు అంటే బమ్మెర పోతన. బమ్మెర 15వ శతాబ్దం కాలం నాటివాడు. జన్మస్థలం వచ్చేసి జనగామ జిల్లాలో బమ్మెర అనే గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు వచ్చేసి లక్కమాంబ, తల్లి పేరు లక్కమాంబ, తండ్రి కేసన. ఆయన ప్రసిద్ధ రచనలు వచ్చేసి భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, మూడు అనేటివి చాలా ప్రసిద్ధ రచనలు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇందులో బమ్మెర పోతన గారు మొత్తము పద్యాలు చెప్పారు ఇందులో టోటల్ గా. సో ఫస్ట్ పద్యం వచ్చేసి చూడండి. చదువనివ దగ్నుండగు జదివిన సద సద్వివేక చతురత గలుగున్, జదువగ వలియున్ జనులకు జదివించద నార్యులొద్ద జదువుము తండ్రి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చదువనివ దగ్నుండగు జదివిన సద సద్వివేక చతురత గలుగున్, జదువక వలయున్ జనులకు చదివించద నర్యులొద్ద జదువుము తండ్రి. సో మీనింగ్ ఏంటి, కుమార చదువుకొని వాడు జ్ఞానం లేనివాడవుతాడు. ఈ ప్రపంచంలో ఎవడైతే చదువుకోలేదో వాడికి అసలు జ్ఞానం గురించి తెలియదు. చదువుకున్న వాడికి మాత్రమే జ్ఞానం తెలుసు. జ్ఞానం అంటే ఏంటి, నాలెడ్జ్. చదువుకున్న వాడికి మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది, చదువుకోని వాడికి నాలెడ్జ్ ఉండదు. చదువుకుంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకుని జ్ఞానం నేర్పుతుంది. సో చదువు మనకి ఏం నేర్పుతుంది, ఇది మంచి పని ఇది చెడ్డ పని అనేది మనకి ఎవరు నేర్పిస్తారు, మన తల్లిదండ్రులు కాదు, మన చదువు అనేది నేర్పిస్తుంది. తల్లిదండ్రులు ప్రతిసారి మన వెనకాల ఉండరు. ఎవరు నేర్పుతారు, ఇది మంచి ఇది చెడు మార్గం అనేసి మన చదువే మనకు నేర్పుతుంది. నెక్స్ట్, కాబట్టి అందరూ తప్పనిసరిగా చదువుకోవాలి. నిన్ను గొప్పవారైన పండితులు గురువుల వద్ద చదివిస్తాను, చదువుకో. సో నిన్ను ఎక్కడ, గురువుల వద్దనే. మన చదువు ఎక్కడ అభ్యసిస్తాము, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చదువు రాదు మనకి, గురువుల దగ్గర. గురువులు అంటే ఎవరు, టీచర్స్ దగ్గరే మనకు చదువు అనేది వస్తుంది. నిన్ను పెద్ద గురువుల దగ్గర చదివిస్తాను అనే పోయం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతాను, మీకు బాగా అర్థమవుతుంది. చదువనివ దగ్నుండగు చదివిన సద సద్వివేక చతురత గలుగున్, జదువగా వలయున్ జనులకు చదివించద నార్యులొద్ద జదువుము తండ్రి. సో మీకు అర్థమవుతుందా ఫస్ట్ పోయము తాత్పర్యం ఏంటో, ఏం చెప్పారు అందులో మీకు చాలా క్లారిటీగా ఏం చెప్పాను ఫస్ట్ మీకు అంటే, చదువుకున్న వాళ్ళకి చదువు యొక్క గొప్పతనం గురించి బమ్మెర పోతన గారు ఫస్ట్ పద్యంలో చెప్పారు. అంటే చదువుకుంటే మనకి ఏమేమి లాభాలు ఉన్నాయి చదువు వల్ల. చదువు ఏం నేర్పుతుంది మనకు, జ్ఞానాన్ని నేర్పుతుంది. అంటే మనకు చదువు వల్ల నాలెడ్జ్ వస్తుంది. ఇంకోటి చదువుకుంటే ఏమవుతుంది, ఏది మంచి మార్గం ఏది చెడు మార్గం అనేది మనకు చదువు చెప్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనము గురువుల వద్దే చదువుకుంటాం, టీచర్స్ దగ్గరే. ఆల్రెడీ వాళ్ళు విద్యను అభ్యసించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంటారు కాబట్టి మనకి ఏది కరెక్ట్గా ఉంటుందో వాళ్ళు చెప్పగలరు. సో చదువుకుంటే మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి చదువును ఎప్పుడు నెగ్లిజెన్స్ చేయకండి. ఇంకా మీరు ఇప్పుడు 10th క్లాస్, ప్రతిరోజు మనం చెప్పే లెసన్స్ జాగ్రత్తగా వినండి, అవి మీ నోట్బుక్లో నోట్ డౌన్ చేసుకోండి. రోజు ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజు ఒకటే క్లాస్ తీసుకుంటున్నాం మేము ఆన్లైన్లో, అవునా కదా. ఆ సబ్జెక్ట్ జస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అయిపోతుంది. సో ఇవాళ తప్పకుండా మీరు ఈ భాగవత రత్నాలు, కవి పేరు ఎవరు, కాలం ఎవరు, జన్మస్థలం ఎవరు, తల్లిదండ్రులు ఎవరు, రచనలు ఎవరు, ఇవన్నీ కూడా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే చాలా ఉంటుంది కవి గురించి, అవన్నీ నాన్ నెసరీ టు రైట్ ఇన్ ఎగ్జామినేషన్. ఓన్లీ యూ హ్యావ్ టు రైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఓన్లీ. ఓకే, యూ నోట్ డౌన్ దిస్ in your notebook, and after that first poem is there, you read once and you write, note down in your notebook and what is the meaning I told you, see properly in a online class and write in a notebook. Isn't it better? Tomorrow I'll take the next poem, and next poem what is that, bhavamu, I'll explain bhavamu also. Okay, today don't remember, in your notebook you write this kavi parichayam and the, as well as lesson, that poem meaning also you write it. Okay, thank you children.